ఎందుకురా అలిగి వెళ్ళావు? సరే ఇటీరా. ఆ ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను, వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు. రాత్రి భోజనానికి వస్తా. అది కాదురా, త్రిష పుష్పవతి అయింది. మన ఇంటిని రెడీ చేయాలి అంతే కదా. ఇష్టం లేదని చెప్పావుగా, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవే. హలో, వయసులో ఉన్న ఆడపిల్లని ఇంతమంది ముందు చేపట్టుకుని లాగావు కదా, ఇంక నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు? అందుకని నువ్వే పట్టుకో. అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను. నాకే కదా. అయ్యయ్యో అంతొద్దు. ఒక ఇంగ్లీష్ మైనాకి. ఇంగ్లీష్ మైనాక? ఎవరు సార్ ఆ మైనా? అదిగో జీన్స్ వేసుకున్న జిలేబీ. సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను లవ్ చేస్తుందా? లవ్ చేయకుండానే నాతో డేటింగ్ చేస్తుంది? ఓహో, ఇప్పుడు నా ముందుకొచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమను, ఈ నిమిషమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నీకెందుకు చెప్పాలే, నీకెందుకు చెప్పాలే, ముందు బయలుదేరవే. పిలవరా. Hi guys. Hi Andrea. Why did you call me? Yeah, I called to tell one interesting matter. Is it? How to tell is actually basically physically chapatikali dosakali katakali. Ippude propose chestunava? Already propose chesanu, ippudu chustava? Edugo Andrea, I am love you. No. I'm sorry. Why sorry? Because I'm black skin? No. Black skin not the problem, Baba. I already love someone. Already love? Yeah. Who? Australia vada like America vada? No, you're wrong. Vijayawada vada. Vijayawada vada? Yes. See, it's my boyfriend there. Hi, darling. Hi, darling. Happy birthday. Thank you. Cut the cake, baby. Thank you. Yeah, it's so nice. Happy birthday to me. Open the mouth. అయ్యో, నేను ఫారిన్ కొలాబరేషన్ చూడలేకపోతున్నానే. హ్యాపీ బర్త్డే. నువ్వేంట మధ్యలో ఎవరు? హాయ్ డ్యూట్, నువ్వేంటి ఇక్కడ? గుడ్ క్వశ్చన్ రా. రే రే రే, ఆండ్రియా రా. అదా బ్రో, తను నా పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయ్యి ఒక రోజు తాతయ్య మంచినీళ్ళు తెమ్మన్నారా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఆ రోజు జరిగింది ఆ ఫారిన్ కొలాబరేషన్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఈసారి నాకు కడతారా? ఐ డోంట్ నో వాట్ టు డు. ఈ కాకి ముక్కకి ఇంత మంచి దొండ పండ. ఓ నో, నాకు సిక్కుగా ఉంది. ఒక్కటి మాత్రం నిజంరా, ఏదో ఉప్పు చేప దొరికినా చాలనుకున్నాను, కానీ ఇలా పులస చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై కులదైవం యేసునాథుడే. యు మీన్ జీసస్? Yes, my name ఆల్బర్ట్ ఐన్స్టైన్. రే, అది సైంటిస్ట్ పేరురా. ఈ రోజు నుంచి అది నా పేరు. ఓ మై గాడ్, ఓరి నా దేవుడా, ఊరు నా కేడితముడా, ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నట్టుంది. రే ఆగ్రా. ఏంటి? ఏంట్రా ఇది? కనపడట్లేదా లవ్? ఎరా రే, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్నుకు తక్కువ, నువ్వు లవ్ చేయడం ఏంట్రా? ఏం లవ్ చేయకూడదా? మా అక్కని నువ్వు తీసుకో, మీ ఇంటి పిల్లని నేను తీసుకుంటా. ఈ రోజు బెజవాడలో నేను పెద్ద విఐపి అయ్యాను కాబట్టి మీ అక్క నాకు తోసేద్దామని చూస్తా. నువ్వు పెద్ద విఐపి, 4 షిప్లు 5 ఫ్లైట్లు ఉన్నాయి, ఐపీఎల్ టీమ్ ని వేలంలో తీసుకున్నావు, పని పట్ట లేకుండా తిరగడం కదా. బాబు కూడా చూడకుండా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు, నీకు ఇక్కడ అమ్మాయి లేదు. బాంబతితో ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయి లేదు, పోవయ్యా. ఇంకా చొంగ ఖర్చుకుంటూ సైడ్ కొట్టావు, మనం వాళ్ళ దృష్టిలో వీక్ అయిపోతాం. బిల్డప్ బిల్డప్. రే కాయా పండా, నాకేం వద్దు, వదిలేయ్. పోరా పోరా, ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా. సార్ కి ఏం కావాలట? Thank you.
ఏ మేడం అబ్బో చెప్తే వినపట్టం లేదా ఏంటి తాత నా మేనకోడలు వయసుకొచ్చిందని ఘనంగా సారి తీసుకొస్తున్నాను మర్యాదగా లోపలికి వెళ్ళకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు రారా లచ్చమ్మ మనవడా ఒప్పుకున్నావు కదా నువ్వేనయ్యా పెద్ద మనిషివి మరి ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా ఏ చిన్న అన్న పెద్ద నాన్న అత్త మామ అక్క చెల్లి అంతా వినండి రావడం నా హక్కు మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు కానీ ప్రాణం పోయినా మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు నా మేనకోడలు ఎదురు చూస్తుంది పూలదండ వేయాలి తప్పకండి రే ఆగ్రహ పడిపోతావురా దున్నపోత చూడు బాబాయ్ నోరుందని ఇష్టం వచ్చని మాట్లాడొచ్చా మర్యాద ఇవ్వు నీకేంత మర్యాద నువ్వు ఒక మనిషివి నీకు మర్యాద ఒకటే తమ్ముడు ఇలా ఆ క్రౌడ్ని వేసుకొచ్చి పిచ్చి కొత్తలకొస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తావా నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు చిన్నడా ఇది అందరిది నా తాతిల్లు ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా నీకు ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది 3 రోజులు టైం ఆలోచించుకుని చెప్పు లేదంటే 4 రోజులు నట్టింట్లో పాలు పొంగిస్తాను కార్తిక టైం అయింది ఇక బయలుదేరు మీ ఇంట్లో ఎదురు చూస్తా పర్వాలేదు అత్తయ్య కాసేపు ఉంటాను నువ్వు వెళ్ళు అయ్యో గండం వస్తుంది గండం వస్తుంది నీకసలు బుద్ధి ఉందా లేదా మతిపోయిందా ఇంత జరిగింది ఒక మాట చెప్పలేదు నాకు ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది లేవా చచ్చిపోయావా ఇంతకి ఇప్పుడు ఉంటావరా ఇంటికి వచ్చి పిల్లలు అడుగుతారు మందు కొట్టొచ్చి గొడవ చేస్తారు సమస్య వస్తే చెప్పడం తెలీదా అప్పుడు మాత్రం పౌరుషం ఎవడ్రా ఏకంబరం వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు నేలకంట వాడు బరి తెగించిన వాడు 40 రూపాయలు ఇస్తే నడు రోడ్లో నగ్నంగా నుంచుంటాడు బురదలో పొర్లే పందితో గొడవ పడితే మనకే కదా అవమానం అందుకని వాడు రెచ్చిపోతుంటే నోరు మూసుకుంటావా ఈ రోజు వాడు మనవో తేలిపోవాలి మావయ్య రే రారా నన్నయ్య కొట్టాడరా నిన్నేరా వాడినే రమ్మను ఇదేంట్రా నన్న నిన్న అని అడిగితే దాన్ని కూడా కొట్టాడా నన్న డైరెక్ట్ గా పిలవడా అంత గోరోజనం ఆయనకి టోటల్ ఫ్యామిలీ మెంటల్ అన్నమాట రాము ఎక్కడున్నావు నేను ఒక ముఖ్యమైన పని మీద సిరిపురం వరకు వెళ్ళొస్తాను నువ్వు గుళ్ళోనే ఉండు ముసల్ది పోయి వారం అయిందయ్యా గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు రాజశేఖరం గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది ఇదిగో ఏని కూడా నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది స్వామి అందరికీ హారతి చూపించు రా నీలకంఠం రా ఇక కోర్టుకు వెళ్ళడం అనవసరం ఇక్కడే తేల్చేసుకుందాం
నువ్వు లాయరుగా కోర్టులో తేల్చుకోవచ్చు కదా. కోర్టుకు వెళ్లే ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా. అంతేకాదు ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు. తీర్పు రావడానికి 10-15 ఏళ్లు పడుతుంది. మన ఊరు పంచాయతీలో 8 పోదాల ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్లలేడు కదా. అవును, ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దును పంపి గొడవ చేసింది మీరే కదా. అవునన్నా, మీకు మా ఊళ్ళో పంచాయతీ పెట్టం. కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి, వాళ్లే మీకు కరెక్ట్. కొండపల్లి వాళ్ళెవరో మనకు తెలియదన్నా, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. మీరే ముందుండి పంచాయతీయా, పంచాయతీ పెట్టడం కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నావు? ఉయ్యూరులో ఎద్దును పంపినట్టు ఇక్కడ పుల్లిని పంపిస్తారా? మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు, చెయ్యనేమో కూడా. చూడు బాబు, ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి. 3వ రోజు జాతర అయిపోగానే మీ పంచాయతీ పెట్టుకుందాం, వెళ్ళండి. ఏమయ్యా, పంచాయతీలో గెలిచిన వాళ్ళు వీరభద్రుడికి ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి అయ్యా, బాగా చేసేద్దాం. మంచిది, వెళ్ళండి. ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా. అటు తిరిగి ఇటు తిరిగి పంచాయతీకి మనూరికే వచ్చారా? రే అనా, పంచాయతీ మనూరులోనే పెడుతున్నారు, మనమే గెలుస్తాం. అలా ఏం జరగదు మావయ్యా, 8 పూజార్లు సత్యానికి కట్టుబడతారు, ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు. మనమే గెలుస్తాం. సరే, వెళ్ళొస్తానండి. కార్తికా, కార్తికా రా, వెళ్దాం. అన్నయ్య, పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు, భోజనం పెట్టి పంపిస్తాను. 9 ఇంటికి వచ్చాయి. సరే నాన్నా. నడుము మీద చేయేశాను, బుజ్జం మీద చేయబోతని అడ్డుకుంటున్నాడు. రజనీ మురళి, సైడ్ స్టాండ్ తీసి బండి నడుపల్లుడు. లింగి బంగు వేళా